థైరాయిడ్ గ్రంథి అనేది మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది చేస్తుంది. దానికి ముడిసరుకు అయోడిన్. అయోడిన్ లేని ఉప్పు వాడినప్పుడు థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం మందకొడిగా పనిచేయటాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అటువంటి వాళ్ళు బరువు పెరుగుతారు. తినేది కొద్దిగానే ఉంటుంది కానీ బరువు పెరిగిపోతారు. ఆకలి తగ్గుతుంది. చర్మం పొడిగా ఉంటుంది. ముఖం ఉబ్బుతుంది. కాళ్ళు ఉబ్బుతాయి. మహిళల్లో నెలసరి సరిగా రాదు. ఒక క్రమం అంటూ లేదు. ఒక నెలలో 15 రోజులకు వస్తుంది, ఇంకో నెల 35 రోజులకు వస్తుంది. ఒక నెలలో 3 రోజులు అయితే ఇంకో నెల 7 రోజులు 10 రోజులు కూడా రక్తస్రావం జరుగుతుంటుంది. సంతానలేమికి కూడా థైరాయిడ్ గ్రంథి లోపం కారణమవుతుంది. రక్తహీనత థైరాయిడ్ లోపం వల్ల జరుగుతుంది. వెంట్రుకలు పలచబడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి. మలబద్ధకం బాగా ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ లోపం ఉంటే మలబద్ధకం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించాలి. చేస్తే TSH పెరుగుతుంది. అప్పుడు థైరాయిడ్ అనే హార్మోను టాబ్లెట్లు దొరుకుతాయి. థైరోనార్మని, ఎల్ట్రాక్సిన్ అనే టాబ్లెట్లు దొరుకుతాయి. ఇది 25 మైక్రోగ్రాములు, 50, 75, 100 అలా దొరుకుతాయి. 1 కేజీ బరువుకు 1 మైక్రోగ్రామ్ టాబ్లెట్ వాడాలి. 75 కేజీలు బరువు ఉన్నవాళ్ళు 75 మైక్రోగ్రాముల థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి. ఇది పరగడుపున వేసుకోవాలి. ఒకసారి థైరాయిడ్ ఉంది అని బయటపడిన తర్వాత జీవితకాలం థైరాయిడ్ టాబ్లెట్లు వాడాలి. ప్రారంభ దశలో 25 మైక్రోగ్రామ్తో ప్రారంభించి 15 రోజులు వాడిన తర్వాత 25ని 50 పెంచుతారు. మరో 15 రోజుల తర్వాత 50ని 75 పెంచుతారు. ఆ విధంగా డోసులు మారుస్తూ ఉండాలి. కొంతమంది 25 మైక్రోగ్రాములతో ప్రారంభిస్తే ఆ 25ే కొనసాగిస్తుంటారు. అదేం ప్రయోజనం ఉండదు, ఉపయోగపడదు. 1 కేజీకి 1 మైక్రోగ్రామ్ వాడితే ఉపయోగం ఉంటుంది, కానీ 12.5, 25 మైక్రోగ్రాములు ఏం ఉపయోగం ఉండదు. ఈ థైరాయిడ్ సరిగా పనిచేయకపోవటం అనేది గర్భము దాల్చిన తర్వాత రావచ్చు, బాలింత దశలో రావచ్చు. 45-50 సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతాయి, పీరియడ్స్ ఆగిపోతాయి, ఆ సమయంలో రావచ్చు. ఇది పురుషులకంటే మహిళలకి థైరాయిడ్ లోపం అనేది ఎక్కువగా వస్తుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తల్లికి అమ్మమ్మకి థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటే మనమరాలకు కూడా ఉంటుంది. రజస్వల అయిన తర్వాత థైరాయిడ్ గ్రంథి లోపం బయటపడవచ్చు. లేదా థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్న 15 ఏళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉండటం వల్ల రజస్వల అవరు, మెచ్యూర్ అవరు. ఈ బాల్య దశలో థైరాయిడ్ గ్రంథి లోపిస్తే ఎత్తు పెరగరు, పుట్టిగా ఉంటారు. తర్వాత మానసికంగా కూడా ఎదుగుదల ఉండదు, మెదడు చురుగ్గా పనిచేయదు. ఈ థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నవాళ్ళు తెలివితేటలు తక్కువ ఉంటాయి. తర్వాత మార్కులు, ర్యాంకులు, సీట్లు పిల్లలు కూడా తక్కువ వస్తాయి. అందుచేత అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. థైరాయిడ్ గ్రంథి లోపం వచ్చినప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ ఉంటాడు. ఈ వినాళ గ్రంథులన్నిటికీ ఆయన మంచి అవగాహన కలిగి ఉంటాడు. ఎండోక్రైనాలజిస్టు అందుబాటులో లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర చూపించుకోవచ్చు. సంతానలేమి ఉన్నారని ఎవరైనా గైనకాలజిస్ట్, లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదటి పరీక్ష ఇదే చేస్తారు, థైరాయిడ్ పరీక్ష చేస్తారు. ఆ థైరాయిడ్ పరీక్ష నార్మల్ ఉన్న తర్వాతే తదుపరి వేరే వాటి గురించి ఆలోచన చేస్తారు. ఇది
కొన్ని ఆహార నియమాలు పాటించాలి థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఈ రెండు కూడా వాడటం మంచిది కాదు. ఎంత తగ్గించి వాడితే అంత మంచిది. ఎప్పుడైనా 10 రోజులకో 15 రోజులకో కొద్దిగా వాడితే పర్వాలేదు, కానీ వీలైనంత వరకు థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నవాళ్ళు ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ యొక్క వినియోగాన్ని బాగా నియంత్రిస్తే మంచిది. థైరాయిడ్ గ్రంథి ఉన్నవాళ్ళు వాళ్ళందరికి వాళ్ళు ఓ 3 నెలలు 6 నెలలు వాడిన తర్వాత రక్త పరీక్ష చేయించుకుంటారు. చేయించుకుంటే ట్యాబ్లెట్లు వాడుతున్నారు కనుక అది నార్మల్కి వస్తుంది. తగ్గిపోయింది, నార్మల్కి వచ్చిందని ట్యాబ్లెట్లు మానేస్తారు. ట్యాబ్లెట్లు నిలుపుదల చేయగానే మళ్ళీ లక్షణాలన్నీ కూడా పునరావృతం అవుతాయి. అందుచేత థైరాయిడ్, షుగరు, బీపీ జబ్బుల వలె ఒక్కసారి దాని లోపము గుర్తిస్తే జీవితకాలము వాడవలసిన అవసరం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు డోసులు పెంచటము తగ్గించటం జరగాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయటం మంచిది కాదు. ప్రతి 6 నెలలకు ఒకసారి T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోవటం మంచిది. దాంట్లో హార్మోన్లు సరిపోతున్నాయా, తక్కువ ఉందా అనేది దాంట్లో మనకు అవగాహన కలుగుతుంది. థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు మెడ ముందు భాగాన కొద్దిగా థైరాయిడ్ గ్రంథి ఉబ్బుగా ఉండొచ్చు. అక్కడ ఏమైనా బుడిపెలు ఉంటే అప్పుడు థైరాయిడ్ గ్రంథికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయాలి. థైరాయిడ్ గ్రంథిలో ఏమైనా బుడిపెలు ఉంటే ఆ బుడిపెల్లో ఏదైనా ఒక బుడిపె నుంచి క్యాన్సర్ వచ్చే గుణం ఉంటుంది. చాలా అరుదు. థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ వచ్చినా ఏం భయపడవలసిన అవసరం లేదు. థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్ వచ్చినా ఆపరేషన్ చేస్తే చాలా 30-40 ఏళ్ళు జీవిస్తారు. అంటే నయమయ్యే క్యాన్సర్లు ఏదైనా ఉన్నాయంటే థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్ చక్కగా నయమవుతుంది. అయితే తొలి దశలో గుర్తిస్తే థైరాయిడ్ క్యాన్సర్ గురించి ఎవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరము లేదు. కొంతమంది మర్చిపోతుంటారు, థైరాయిడ్ ట్యాబ్లెట్ ప్రతిరోజు పరగడుపున వేసుకోవాలి. ఒకరోజు వేసుకుని ఒకరోజు వేసుకోకుండా, లేదు ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు సూట్ కేసులో పెట్టుకోవడం మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆ విధంగా క్రమము తప్పి కొన్ని రోజులు వేసుకోవటము కొన్ని రోజులు వేసుకోకపోవటం అది ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతిరోజు ఒక పూట అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ట్యాబ్లెట్లు మరవకూడదు. అందుచేత ఎప్పుడు కూడా మనం సూట్ కేసులో ఒక సీసా ఉంచుకుంటే మంచిదే కదా, దానివల్ల నష్టం ఏం లేదు. ఈ విధంగా థైరాయిడ్, దీని గురించి భయపడవలసిన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చాలామంది మహిళలకు ఉంటుంది కనుక డాక్టర్ సలహా మేరకు జీవితకాలం చికిత్స చేసుకోండి.